తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్ ఇరువాడు తొన్నూరి వంశీ శివకృష్ణ వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోండి. చెత్తనా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి చెప్పడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సార్ ఇప్పుడు మీ వీడియో చూపించారు, ఇప్పుడు మా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో సార్, ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కనపడుతున్నారు 100% ఫోరెన్సిక్. నువ్వు ఫోరెన్సిక్ ప్రొఫెసరా? నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియో చూపించారు కాబట్టి నేను ఈ వీడియో దాని కౌంటరే మా వీడియోలు చూపిస్తున్నా. మీ దొంగ మీ దొంగ మీడియా మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి, నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరి పైన కూడా డిఫమేషన్ పోతా, లీగల్ యాక్షన్ 100% అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీస్ ఏమైనా కోరతారా? ఈ ఏ దాని మీద అయినా అన్ని అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ పూర్వకంగా ఇస్తాం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి విమర్శలు టీఆర్ దానికి సంబంధించి. మీ వైసీపీ పార్టీ ఎవరి మీద మా నీళ్లు మా భూమిని మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు ఇవ్వడం ఉండకూడుతున్నారని చెప్పడం సార్, అది తప్ప? అది తప్పయా? చెప్పు. మా నీళ్ళను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. దాని కూడా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. మీరెందుకు టార్గెట్ అయ్యారు అసలు? ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే ఇంకా తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా
కుట్ర మేరకు చేస్తున్నారు ఒకసారి చూడండి అందరు కూడా కుట్రల బయట పెడతాం కదా మీ దుర్మార్గాన్ని మీ 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 చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా చెత్త నా కొడుకులు వరప్రసాద్ అండి దళిత కిషన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పని చేసేవాడో గతంలో తెలుసు డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నాడు ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రేస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడేళ్ళు బాత్రూంలో దూరి చూసినట్టు వీడేళ్ళని రాసేయటం ఇవన్నీ అసత్య ప్రచారం ఇంకొకటి వాడు అయ్యన్న పాత్రని కొడుకు దీంట్లో వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు కాడు వాడు మాట్లాడిన మాటలు వాని విషము వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు మళ్ళీ గడిచిన మూడు రోజుల పైన అంటే రాష్ట్రమంతా ఒక రకంగా ఆడవాళ్ళంతా వరలక్ష్మి వ్రతం చేసుకుందాం చక్కగా అమ్మవారిని పూజిద్దామని అనుకొని షాపింగ్ అంతా బయలుదేరిన వాళ్ళకి తెల్లవారి కళ్ళు తెరవగానే అష్టదరిద్రమైన వీడియోతోటి కళ్ళు తెరవాల్సి వచ్చింది. అలాగే దేశమంతా 75వ సంవత్సరం మనం స్వాతంత్రం వచ్చింది అనుకొని సంతోషంగా గడుపుదామని అనుకొని అనుకున్న టైంలోని మొత్తం దేశమంతా గబ్బు పట్టించాడు గోరెంట్ల మాధవ్. ఈరోజు ఎంత అంటే ఎవరిని చూసినా ఎవరిని టచ్ చేసినా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలుగు వాళ్ళు అంటే పాన్ స్టార్ గోరెంట్ల మాధవ్ అనే వస్తుంది. అంటే ఇది మనకి తెలుగు రాష్ట్రాలకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ ఈ అష్టదరిద్రుడు. పోనీ ఇది జరిగి 3 రోజులు అవుతుంది. ఆ పార్టీలోని ప్రతిదానికి తన్ని అంటే చిన్నది ఏదైనా జరిగినా సరే తుమ్మినా దగ్గినా దేనికైనా సరే మీద పడిపోయి ట్వీట్లు వేసే విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడో తెలీదు. ఉన్నాడు అంటే పార్లమెంట్లో ఉన్నాడు కానీ స్పందించడానికి ఎక్కడున్నాడో తెలీదు. పక్కన వేసుకొని తిరుగుతున్నాడు మాధవ్ని ఏదో ఎంకరేజ్ చేసినట్టు. దీని గురించి ఏ స్పందన లేదు, దీని గురించి ట్వీట్ లేదు, దాని గురించి సెటైర్ లేదు, వెటకారం లేదు, ఏమీ లేదు. బాబా బా మాధవ్ చాలా మంచి పని చేశావు అన్నట్టు బేష్ అన్నట్టు ఆయన చుట్టూ తిరుగుతున్నాడు ఈ దరిద్రుడు. అదైపోయింది. సరే పోనీ పార్లమెంట్లోని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అట్లీస్ట్ దానికైనా బ్యాన్ చేస్తారు ఈ ఎంపీని. ఎందుకంటే ఇలాంటి దరిద్రపు ఓటు వేయడం వల్ల అసలు ఉప ఎన్నికలు ఏదైతే ఉపరాష్ట్రపతి ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో దానికి కూడా కొంచెం అగౌరవంగా ఉంటుంది అనుకొని చిన్నగా కూడా చీము నెత్తురు లేకుండా చక్కగా ఆయనతో కూడా ఓటు వేయించారు. అదో దరిద్రం. అంటే లాస్ట్ 4 డేస్ నుంచి ఇన్సిడెంట్స్ చెప్తున్నాను మీకు. అంటే ఎంత క్లియర్గా కళ్ళ ముందు ఒక సిగ్గు ఎగ్గు మానం మర్యాద అలాంటిది ఏదీ లేకుండా దొన్నపోత మీద వాన కురిసినట్టు ఉన్న ఆ దొన్నపోత గోరెంట్ల మాధవ్ అసలు ఎంత ఉచ్చనీచాలు లేకుండా చాలా ఈజీగా చాలా క్యాజువల్గా దేశమంతా డిస్టర్బ్ అయింది, రాష్ట్రం అంతా సిగ్గుతో తలదించుకుంది. కానీ ఈయన చేసిన యదో పనికి మాత్రం చాలా రాయల్గా పార్లమెంట్ అంతా ఈయన చుట్టూ తిరిగేస్తున్నాడు. ఏదో చాలా చాలా ఘనకార్యం చేసినట్టు. ఎందుకు అంటే దీని గురించి రెస్పాన్స్ లేదు, దీని గురించి చర్య లేదు, దీని గురించి తప్పు చేసావన్న ఆయన్నికి ఆ పార్టీలోనే చెప్పిన వాళ్ళు లేరు. అబ్బా చాలా మంచి పని చేసావు అన్నోళ్ళే ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే పార్టీలోని పార్టీ పెద్ద ఎవరైతే ఉంటారో ఒరే దరిద్రుడు నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు అని అంటే అప్పుడు ఆ మనిషికి ఏదైనా పశ్చాత్తాపం ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టీ హెడ్డే ఒక క్రిమినల్ మెంటాలిటీ,
ఓ జైలుకెళ్ళి ఇవన్నీ చేసి అదంతా ఆయన ఆయన ఒక శాడిస్ట్ కాబట్టి ఇలాంటి న్యూడిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో మాకు యాజ్ టీడీపీ పీపుల్ మాకేం పెద్ద అదేం కొత్తగా విచిత్రంగా ఏం అనిపించడం లేదు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైనా నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు గంట అరగంట అని ఎప్పుడైతే లీకులు వచ్చాయో ఆడియో లీక్స్ అంబటిని కానీ ఆ అవంతి శ్రీనివాస్ని కానీ వాళ్ళని సస్పెన్షన్ చేయకుండా ఎమ్మెల్యేల నుంచి మంత్రి పదవి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే ఈ పార్టీలోని మనం దరిద్రంగా మాట్లాడి దరిద్రపు భాష మాట్లాడి దరిద్రపు వేషాలు వేసి దరిద్రంగా బిహేవ్ చేస్తే మనల్ని చాలా ఉన్నతమైన ప్లేస్కి తీసుకెళ్తారని వైఎస్ఆర్సిపి నాయకులకి చిన్న గ్రౌండ్ నుంచి పెద్ద స్థాయి నాయకులు వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. ఇది మన పార్టీ ఎజెండా, ఇది మన పార్టీ జెండా తాలూకా సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మన దరిద్రానికి మన కర్మకి ఇవన్నీ భరించాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మీరు అసెంబ్లీలోని ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఫ్యామిలీని కానీ లేకపోతే ఆడవాళ్ళని కానీ ఎప్పుడైతే మాట్లాడకుండా ఆ మాటలు అంటున్నప్పుడు సాడిస్టిక్గా చీఫ్ మినిస్టర్ నవ్వడం, చైర్లో కూర్చున్న స్పీకర్ నవ్వడం, సెటైరికల్గా నవ్వడం, వ్యంగ్యంగా నవ్వడం ఎప్పుడైతే జరిగిందో ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయి ఎంత దరిద్రమైన సిస్టంలోకి వెళ్ళిపోయిందో రాష్ట్రం అంతా చూసింది. కాకపోతే ఈరోజు ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వరు, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, ఏమనంటే మేనమామ ఆడపిల్లలకు అన్న అయిపోతాను అనుకోండి, రేపు రాఖీ వస్తుంది, రాఖీకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళకి త్రూ గోరెంట్ల మాధవ్ ఇచ్చిన గిఫ్టా ఇది రాఖీకి? దరిద్రగొట్టు వీడియోలు, దరిద్రగొట్టు చూడలేక సత్యం మేమంతా, దాని గురించి రెస్పాన్స్ లేదు, పాడు లేదు, ఓ సస్పెన్షన్ లేదు. అనర్హుడు ఇలాంటి మా ఎంపీ మా దగ్గర ఉండడం అనర్హుడు అని చెప్పడానికి మీకేం నొప్పి? మీ గురించి అసలు ఆయనకి ఎన్ని సీక్రెట్స్ తెలుసు అని అన్నీ కప్పిపుచ్చడానికి ఇవన్నీ ఆయన నేను టచ్ చేయలేకపోతున్నారా? అంత చేతకాని సీఎంఆ మీరు, అసలుకి మీ చేతిలో అంత పవర్ లేదా? ఎందుకు అసలు మీరు ఆ సీట్లో ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏముంది? ఇలా రాష్ట్రాన్ని ఇంత రావణ కాస్ట్ చేస్తూ మీకంటూ ఒక తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పడానికి నోరు రావటం లేదు, మీకు ఆ రైట్ లేదు, మీకు ఆ ఆర్డర్ అథారిటీ లేదు, ఇంకెందుకు ఆ సీఎం కుర్చీలో మీరు కూర్చొని? ఎందుకు నాకైతే అర్థం కావటం లేదు. పోనీ మీకైనా అర్థమవుతుందా? మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సలహాలు ఇవ్వడం లేదా? ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, సార్ ఇది పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది, మన క్రెడిబిలిటీ అదంతా డ్యామేజ్ చేస్తుంది అని ఎవరు మీకేం చెప్పడం లేదా? లేకపోతే ముందే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఇంకెందుకులే అనుకుని ఊరుకుంటున్నారా? లేకపోతే చెప్పినా సరే మీరేం పెద్ద వినే రకం కాదని వాళ్ళు కూడా పాపం ఏం చెప్పడం లేదా? వాసిరెడ్డి పద్మ గారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ హాస్పిటల్లోని అమ్మాయిని గంటల కొద్దీ, వికలాంగురాలని గంటల కొద్దీ రేప్ చేసేస్తే దాని గురించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏంటి నీ కష్టం అనుకొని ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉండడానికి వెళ్తే నోటీసులు పంపించారు ఏకంగా. మరి ఈ దరిద్రుడికి ఏం పంపించలేకపోతున్నారు నోటీసులు? 3 రోజుల తర్వాత స్పందించారు. మీకేనా ఇంట్లోని? మీకు మీరు మాత్రం బాగా ఫుల్ ప్లాన్డ్గా ఉన్నారు. మరి మాకెందుకు ఈ దరిద్రం? రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం? మీకేమీ స్పందన లేదు, ఏం నోటీసులు, ఏవి ఏం సమన్స్ ఇప్పించి రమ్మని రేవి? ఒరే దరిద్రుడు ఎందుకు ఇలా పనిచేసావు అని అనుకొని ఈ చండాలం ఎందుకు మాకెందుకు ఈ రాష్ట్రాన్ని పార్టీకి ఇలాగ ఎందుకు అసలు ఎంపీగా ఉండి ఎందుకు ఇలా చేసావని ఏం చెప్పలేకపోతున్నారు ఉమెన్ కమిషన్గా? అసలు డీజీపీ గారు ఏరి అసలు ఎక్కడున్నారు? చిన్న సోషల్ మీడియాలోని ఏదైనా పోస్టులు పెడితే తెలుగుదేశం పార్టీలోని చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలోని పెడితే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారే, ఏరి పోలీసులు ఏరి? ఇప్పుడు గన్మెన్లుగా ఆయనకి ఏమే సపోర్ట్ చేసి చాలా బేస్ట్గా చేశారని వాళ్ళకి అందరికీ మెసేజ్లు ఇస్తున్నారా గోరెంట్ల మాధవ్కి? మీరు అసలు రాష్ట్రంలో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? బాగా డబ్బులు సంపాదించేశారు ఈ 3 సంవత్సరాల్లోని, మదం పట్టేసింది ప్రతి ఒక్కడికి బాగా. ఎంత కొవ్వు పట్టిపోయిందని అంటే డబ్బులు సంపాదించేసి గర్వం ఎక్కువైపోయి పదవి బాగా నెత్తికెక్కేసి మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే చచ్చిపోతాం, మేము ఎలా చేసినా సరే ఇంకా చావండి రాష్ట్రం అంతా, మేము ఇలాగే ఉంటాం అనుకోని ఇదేనా మీరు క్రియేట్ చేస్తున్న రాష్ట్రం? ఇదేనా మీరు అది మీరు చెప్పిన రాజన్న రాష్ట్రం? Thank you.